మరి ఇంత రిలాక్స్డ్గా ఉండే ఆ జగ్గే గారు సెట్లో ఎలా ఉండేవారు ఇంట్లో ఎలా ఉండేవారు సెట్లో చాలా సీరియస్గా ఉండేవారమ్మా చెట్లో సీరియస్గా ఉండేవారు అలా ఇంట్లో కూడా చాలా సీరియస్గా ఉండేవారు ఆయన నాకు నాకు జగ్గే గారికి మధ్య ఉన్నటువంటి ఒక మంచి వారసి ఎవరంటే ఆకుల నరసింహరావు గారు అని ఆయన పెద్ద మ్యూజిషియన్ అనమాట ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆదినారాయణరావు గారికి గురువు గారు అనదగ్గా వ్యక్తి జగ్గయ్యి గారి తాలూకు శ్రేయోభిలాషి ఆత్మీయుడు అసలు నేను కాకినాడ నుంచి వచ్చినప్పుడే నాకు ఆకులు నరసింహరావు గారు జగ్గయ్యి గారికి లెటర్ రాసి పంపించాడు నేను కలుసుకోలేదు వేరే విషయం మేఘ సందేశంలో కలుసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ నేను చెప్పాను చాలా ఆనందించారు ఆ విధంగా అప్పటి నుంచి మాకు కొంచెం అప్పుడప్పుడు వెళ్ళడం జరిగేది ఇక్కడ విషయం ఏంటంటే జగ్గయ్య గారు ఎవరితో మాట్లాడరు ఎవరిని పలకరించరు ఎవరు వచ్చినా సరే వచ్చారు కదా కొంచెం అంటే ఆయన ప్రైవసీని భగ్నం చేస్తే కొంచెం సీరియస్ అయ్యేవారు అనమాట అనేదో ఏ రవీంద్ర గీతో చదువుతుంటాడు ఏ విలియం షేక్స్పియర్ తాలూకు పోయేటో చదువుతుంటాడు అంతలో వచ్చారనుకోండి సాధ్యం అంతా లేరని చెప్పి పంపించేవారనమాట ఆయన తెలిసినట్టయితే ఆయన ఎలా చేస్తే ఇంట్లో రమ్మని చెప్పేవారు కానీ ఎవరితో మాట్లాడేవారు కాదు అది మాట ఆయన ఎప్పుడు కొంచెం సరదాగా ఉండడం చూశానంటే ఆయన మనవరాలు పుట్టింది ఆ మనవరాలు పుట్టిన తర్వాత ఆవిడ ఎత్తుకుంటూ కొంచెం ఎంజాయ్ చేసేవారు ఆ మనవరాలు చేత మాట్లాడించి ఆ మనవరాలు తెలివిగా మాట్లాడుతుంటే అప్పుడు మాత్రం ఆయన నవ్వడం ఆయన ఎంజాయ్ చేయడం చూశారన్నమాట ఇంత సీరియస్గా ఉన్న జగ్గీ గారికి ఒక అలవాటు ఉండేది థర్టీ ఫస్ట్ ఆయన బర్త్డే జగ్గీ గారి బర్త్డే అన్నమాట ఆ థర్టీ ఫస్ట్ నైటు ఒక బ్యూటిఫుల్గా ప్రోగ్రాం పెట్టేవాడు అన్నమాట మొత్తం ఇండియాలో ఉన్నటువంటి మందు బ్రాండ్లు అన్నీ అక్కడ ఉంటాయి అలాగే మనకి మద్రాసులో ఉన్నటువంటి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి సరిగ్గా ఏడు గంటల నుంచి మొదలు పెడతారమ్మా ఎవరికి ఏ మందు కావాలంటే ఆ మందు ఎవరికి ఏ తిండి కావాలంటే ఆ తిండి ఆ పన్నెండు గంటలు అయ్యేసరికి హ్యాపీ బర్త్డే చెప్పేసి తర్వాత ఏంటంటే ఇంకా తెల్లవారులు సరదాగా అన్నమాట అందరూ ఆ రోజు మాత్రం చాలా జోవియల్గా చాలా ఫ్రెండ్లీగా చాలా సరదాగా అందరితో అందరితో ఉంటూ అందరినీ పేరు పేరున పలకరిస్తూ ఆయన గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయేవాడు అనమాట అదొక అలవాటు అంత సీరియస్గా ఉన్న వ్యక్తి మరి ఆ రోజు ఎందుకు అంత ఎస్పెషల్లీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మాత్రం అంత సరదాగా ఉంటాడనమాట ఆయన ప్రత్యేకమైన హ్యాబిట్ అది అంటే జనవరి ఫస్ట్ బర్త్డేనా థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ అందుకనే జనవరి ఫస్ట్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ చేసేవాడు సెలబ్రేషను అంటే జనవరి ఫస్ట్ కూడా కలిసి వస్తుంది కదా హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ రెండు చెప్పిన తర్వాత కొంతమంది తెల్లవారులు ఉండేవాళ్ళు కొంతమంది ఏంటంటే అందరూ బైకులు ఉన్నవాళ్ళు కార్లు ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళకి చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చేవారు అనమాట మళ్ళీ ఉదయం తెల్లదాని ఐదు గంటలకు నాలుగున్నరకు బస్సు ఉంటుంది అంతవరకు కూర్చొని కాలక్షేపం చేయడమే బాగుంటుంది సరదాగా ఉంటుంది చిన్న పెద్దనే తారతమ్యం లేదు అందరినీ పిలిచేవారు అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ నేను చెప్పాను కదా మీసాల బాబూరావు అని కాశ్యూము నాకు బాబు వాళ్ళు సౌతాడు వచ్చేవాడు అనమాట వచ్చి తెల్లవారు కూర్చొని జోకులు అవన్నీ జోకులు చెప్పుకొని తెలంగాణ నాలుగు గంటలు నాలుగున్నరకు బస్ ఎక్కి వెళ్ళిపోవడమే అది ఆఫర్స్ రావట్లేదు అని చాలా మంది నోరు కొట్టుకునే టైంలో జగ్గయ్య గారిని పిలిచి ఆఫర్స్ ఇస్తుంటుంటే ఆయన తిరస్కరించేవారట నిజమేనా చాలా నూటి నూరు పాలు నిజమమ్మా ఇది చాలా మంది తెలియదు కానీ ఆయన ఆ మధ్యలో ఆయన ప్రస్థానం మధ్యలో ఏంటంటే జగ్గయ్య గారు మధ్యలో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు దానికి సినిమా నటులు అందరూ ప్రచారం చేశారు అప్పుడు అప్పట్లో అత్యధిక మెజారిటీ అన్నమాట ఒక ఎనభై వేలు అప్పటికి అప్పట్లో ఎక్కువ మెజారిటీతో గెలిచాడు ఆయన సరే రాజకీయాల్లో ఇమ్మని లేక మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చాడు సినిమాల్లో తక్కువ తక్కువ చేశాడు మీరు అడిగే ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఆయనకు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది మనం చేసాం కీర్తి ప్రతిష్టలు వచ్చాయి డబ్బు వచ్చింది ఎంతకాలం చేస్తాం ఎంతకాలం ఈ సాగదీత ఏ మన చేయకపోతే ఇండస్ట్రీ ఆగిపోతుంది స్తంభించిపోతుందా ప్రతి ఒక్కరూ కొన ఊపిరి ఉన్నంత వరకు నటిస్తానంటారు ఏమి నటించిపోతే ఊపిరి ఆగిపోతుందా నా నేనైతే నాకైతే అది ఇష్టం లేదు కొత్త నీరు రావాలి కొత్త వాళ్ళు రావాలి వాళ్ళు బాగుపడాలి వాళ్ళు వృద్ధిలోకి రావాలి వాళ్ళు పైకి రావాలి మనం మన జీవితాన్ని చూస్తాం నేను మాత్రం ఊపిరి ఉన్నంత వరకు నటించాను నేను మధ్యలోనే ఆపేస్తాను ఎంజాయ్ చేస్తాను నేను ఎంజాయ్ చేయాలంటే సినిమా రంగాన్ని ఎంజాయ్ చేయవలసిన అవసరం లేదు సంగీతం ఉంది సాహిత్యం ఉంది తర్వాత కవిత్వం ఉంది ఎస్ట్రాలజీ ఉంది ఏమి లేవు నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్టుల్లో నేను ఎంజాయ్ చేస్తాను అందుకని నేను మా మొదలైపోయినా ఒలుగుతున్నా పూర్తిగా ఆయన మనిషిని మారిపోయినప్పటికి కూడా మేకప్ వేసుకొని విగ్గిలు తగిలించుకొని ఇంత హైరాణ పడాలా అవసరమా నటించకపోతే ఊపి రాగిపోతుందా అనేవాడు ఆయన ఆయన కొంతమంది మీద ఆయన గురు చూసి వదిలిన బాణాలు అవి పామ్ గురువు హోటల్లో అనమాట కృష్ణనాథ్ గారి తాలూకా అమరదీపం ఏదో షూటింగ్కి గెస్ట్గా వచ్చి పామ్ గురువు హోటల్లో అక్కడ అవుట్డోర్ స్టేడియంలో అన్న మాటలు అవి ఏ నటించబోతుంది ప్రాణం పోతుందా ఊపిరాగిపోతుందా వచ్చాం సంపాదించుకున్నాం బాగానే ఉంది కీర్తి ప్రతిష్టలు వచ్చాయి కొత్త వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు తయారవుతారు కొత్త వాళ్ళు నటిస్తారు అలా ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు అనమాట అందువల్ల తిరస్కరించేవాడు ఎవరైనా ప్రపోజల్కి వెళ్ళినా సరే మా మెగ సందేశం కూడా దాసరి నారాయణరావు గారి పిక్చర్ కనుక నాగేశ్వరరావు గారి హీరో కనుక ఒప్పుకున్నారు కానీ లేకపోతే ఒప్పుకోరు అయినా అవుట్డోర్లు రావడం ఇవన్నీ ఆయనకి నీట్నెస్ ఎక్కువ అవుట్డోర్ వచ్చారంటే ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అరేంజ్మెంట్ అంతా ఉండాలి ఆ రోజుల్లోనే ప్రత్యేకమైన అరేంజ్మెంట్ ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం ఎక్కడ పడితే అక్కడ దోమలు పురుగులే ఉంటుండే చూడడం అలాగే ఇష్టం ఉండదు ఆ బట్టలు కానీ అవన్నీ నీట్గా ఉండాలి మంచి హోటల్ తీసుకోవడానికి అక్కడ మీ హోటల్ మేడూరి రాజమండ్రిలో ఉండేవాడు ఆ హోటల్ అందరూ ఉండేవాళ్ళం ఆయనకంటే ఒక సపరేట్గా రూము ప్రత్యేకమైన ఉన్న ఉన్న రూముల్లో ప్రత్యేకమైన సూట్ ఇచ్చేవారు ఇంట్లో కూడా ఇంతే సీరియస్గా ఉండేవారా రుజుల్గా ఉంటారు ఆయన ఆత్మీయులతో బాగుంటాడు అనుకోండి అది వేరే విషయం ఏదైనా కవిత్వం విషయానికి వచ్చినా ఏదైనా ఆయనకి లైక్ అయినటువంటి సబ్జెక్ట్ అయితే బాగుంటాడు పోయిటరీ విషయానికి వచ్చినా బాగుంటాడు ఆయన జగ్గయ్య గారు సావిత్రి గారు ఇద్దరు కలిసి చాలా సినిమాలో నటించారు వాళ్ళిద్దరు అనుబంధం ఎట్లా ఉండేది ఆయన ఒకసారి మన వాణిమహల్లో సావిత్రి అమ్మకేమో సన్మానం జరుగుతుండగా ఆయన చెప్పాడు అన్నమాట ఒకసారి ఆయన ఓపెన్ చేశాడనమాట మీకు చాలామంది తెలీదు అంటే ఆయన అన్నాడన్నమాట సావిత్రి బాగా చిక్కిపోయింది అన్నడన్నమాట వెంటనే సావిత్రి లేచి ఆ బైక్ తీసుకొని సావిత్రి చిక్కదు సన్నబడుతుంది అని చెప్పింది మాట చూసారా ముండి మనిషి కదా నిజానికి సావిత్రి నాకు మరదల వరుస అవుతుంది నేను సావిత్రి బావని అని అప్పుడు చెప్పాడు అన్నమాట అవునా సావిత్రి గారి బావగారు వరుస అవుతాడు జగ్గి వాళ్ళిద్దరు చుట్టాడు వచ్చిన వాళ్ళ మాట నాకు వరుసకు భావనవుతాను నేను ఆ ముండితనమే ఇలా చేసింది అని చెప్పుకొచ్చాడు సావిత్రి మాట అలాగే సావిత్రి జగ్గి గారి పట్ల చాలా గౌరవంగా ఉండేది రెస్పెక్ట్గా ఉండేది మాట మిగతా వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడేది కాదు ఒక పద్ధతిలో మాట్లాడేది గౌరవం కొద్ది రామారావు గారేమో ప్రొడ్యూసర్స్కి అంటే ప్రొడ్యూసర్స్ పెట్టే డబ్బు కోసం ఆలోచిస్తూ ఫాస్ట్ ఫాస్ట్గా షూటింగ్స్ చేసే టైప్ రామారావు గారు నాగేశ్వరరావు గారు కాస్త రిలాక్స్డ్గా మామూలు కాస్త కాదు నాగేశ్వరరావు గారు సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో జగే గారు చేసినప్పుడు ఎట్లా ఉండేది వీళ్ళ వీళ్ళ ముగ్గురు అనుబంధం గురించి ఏం చెప్తారు అంటే యాక్చువల్గా రామారావు గారికి జగ్గీ గారికి మంచి పరిచయాలు అన్నమాట చదువుకున్న రోజులప్పటి నుంచి కూడా వీళ్ళు కలిసి యాక్ట్ చేస్తున్నారు మీద రంగస్థలం మీద అసలు సినిమా ఫీల్డ్కి రాకముందు రామారావు గారు జగ్గీ గారే మంచి స్నేహితులు మంచి ఆత్మీయులు మంచి ఆత్మీయులు కానీ ఆయన ప్రిన్సిపల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రామారావు గారి ఫ్రెండ్షిప్ అయినా ఉన్నప్పుడు కూడా మిత్రులు కూడా అవన్నీ ఆయనకి అంతగా నప్పవమాట కేవలం మనం కూలి కోసమే వచ్చాము డబ్బులు తీసుకున్నాం కనుక వచ్చాము దానికోసమే పని చేయాలంటే ఆయన మింగుడి మాట ఆయన రిలాక్స్గా చేద్దాం చేసింది ఏదో పర్ఫెక్ట్గా చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాం ఇప్పుడు మనం మనం కంగారు పడిద్దని ఫలితం ఏంటి ఒక సినిమాలో బాగా చేసామంటే జీవితాంతం చెప్పుకుంటారు అదే నటన చెడగొట్టేసినట్టయితే సినిమా ఫ్లాప్ రా అంటారు అంతే మరి నూరేళ్ల జీవితం పోయినట్టే కదా ఆయన దృష్టిలో అందువల్ల సినిమా ఆర్టిస్టులు ఏంటంటే పెద్ద చాలామందికి అది పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట టైం ఎవరు మీరు ఏదో చేద్దాం అనుకుంటారు చాలమ్మా టేక్ వన్ చాలు అంటారన్నమాట కొంతమంది అయితే విట్లా చేరేలాంటి వాళ్ళు అయితే టైం ఫిలిం ఇప్పుడంటే ఎలా చిప్స్ వచ్చినాయి అప్పుడు అలా కాదు కదా కలర్ కదా టేక్ టూ అంటే బా అమ్మా చేయండి అంటారు టేక్ త్రీ టేక్ ఫోర్ వచ్చినట్టయితే రిహర్సల్ చేయండి రిహర్సల్ అయిందది రండి అంటారు ఆ టేక్ ఫైవ్ అయిపోద్ది హోల్కి టేక్ ఫైవ్ టేక్ సిక్స్ టేక్ సెవెన్ టేక్ ఎయిట్ టేక్ నైన్ తర్వాత మళ్ళీ ఏ అలా ఉంటుంది అన్నమాట టేక్ టెన్ తర్వాత అప్పుడు వాళ్ళని తలకాయ తీసేసినట్టుగా చూస్తారన్నమాట ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆ రోజుల్లో పని చేయడం అంత కష్టంగా ఉండేదన్నమాట అందువల్ల ఏం చేసేవారు వీళ్ళు టేక్ వన్లోనే సహజంగా ఏ నటుడు చేసినా ఏ నటి చేసినా టేక్ వన్లోనే ఓకే అయిపోతుంది లేదా టేక్ టూలో ఓకే అయిపోతుంది అంత మించినట్టయితే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ మీలో దూరి ఇంకా మీకు రాదు ఆ రోజు ఆ వర్క్ చేయలేరు కనుక టేక్ వన్ టేక్ టూ తీసుకోవడం మంచిది శ్రేయస్కరం అన్నమాట దగ్గి జగ్గీ గారు అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా చేయనియండి వచ్చే నష్టం ఏంటి అంటాడమాట పెర్ఫెక్ట్గా చేస్తే మరి ఫిలిం కాస్ట్ అని కొంతమంది అంటారు ఏమాట మనం వింటాం రెండు కరెక్ట్ అంటే రిహార్సల్స్ చేసుకుని మనం కెమెరా ముందుకు వస్తే ఈజీ అయిపోతుంది కదా రిహార్సల్ ఒకసారి చేస్తారు రెండుసార్లు చేస్తారు మూడోసారి రిహార్సల్ అంటే సీనియర్ సొప్పుకోరుగా ఇప్పుడు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ఉంటుండే రిహార్సల్ చేయగలరా ఒకసారి అనుకుంటారు అంతే ఒకవేళ రిహార్సల్ చేసిన రిహర్సల్లో చేసినట్టుగా వీళ్ళు చేయరు కదా చేయరా టేకులోకి వచ్చేసరికి దారి వాళ్ళది అంతే అలా ఉంచేయాల్సిందే కదా అందువల్ల సహజంగా టేక్ వన్నే ఉంచేస్తారు అందరూ టేక్ టు ఎప్పుడో ఒకసారి ఇండస్ట్రీలో జగయ్య గారికి ఉన్న ఆత్మీయులు ఎవరు జగయ్య గారికి ఆత్మీయులు అంటే నాగేశ్వరరావు మంచి ఆత్మీయులు ఆత్మీయుడు సావిత్రమ్మ మంచి ఆత్మీయురాలు ఆ జమున తల్లి మంచి ఆత్మీయురాలు అలాగే ఆత్రేయ గారు చాలా మంచి ఆత్మీయులు అలాగే మురారి గారు అని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు ఆయన మంచి ఆత్మీయుడు సాహిత్యంతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఆత్మీయులు అన్నమాట ఆ టైంలో అయితే రామారావు గారు లేకపోతే నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరి మీదే ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు ప్రొడ్యూసర్స్ బట్ జగ్గయ్య గారు కూడా హీరోగా చాలా సినిమాలు చేశారు ఎవరు అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ఒక సేదనంతా జగయ్య గారు హీరో కదా ఇప్పుడు రాయుడు కానీ ఉయ్యాల జంపాలు కానీ తర్వాత ఏంటంటే ఈడు జోడు కానీ పిల్లి కానీ పిల్లలు కానీ అట్లాంటి సినిమాలు ఇవన్నీ జగ్గయ్య జమున అంటే చాలా దొంగరాముడు కానీ ఇవన్నీ మంచి సినిమాలు అమ్మాయి ఇవన్నీ చాలా మర్చిపోలేని సినిమాలు అనమాట ఆ జలసాయుడు సినిమాలు అయితే ఆయన అందం ఎంత అందం తెలుసు చాలా గొప్ప అందం జగీ గారిని చూసి చాలా మంది ఫోటోలు కూడా తీసుకునేవారు అనమాట అంత బాగుండేది చాలా అందగాడు ఆయన ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారా ఎందుకు స్థిరపడలేదు జగీ గారి ఇంట్లో షూటింగ్ చేసినట్టయితే ఎనభై మూడులో ఐదు వేల రూపాయలు తీసుకునేవాడు ఎనభై మూడులో జగ్గీ గారి ఇంట్లో షూటింగ్ పెట్టుకుంటా అంటే ఎనభై మూడులోనే ఐదు వేల రూపాయలు తీసుకున్నారంటే ఇప్పుడు ఎంత ఉంటుందో చూసుకోండి అంత బాగుండేదా ఇల్లు చాలా బాగుండేది ఐడియాగా ఉండేది చాలా బాగుండేది ఆర్టిస్టిక్గా ఉంటుంది శోహన్ బాబు గారు వీళ్ళందరూ డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలి వీటన్నిటి మీద ఒక ఒక ఐడియాలజీ ఉండేది మరి జగ్గీ గారికి ఎలా ఉండేది షోన్ బాబు గారితో మా జగ్గీ గారు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని జగ్గీ గారు లైఫ్ చేయడం తెలిసి ఎంజాయ్ చేశాడు జగ్గీ గారు డ్రింక్ చేస్తారు జగ్గీ గారు ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితోనే జగ్గీ గారు తర్వాత ఏంటంటే చుట్టాలు పక్కాలు వస్తే బాగా ఖర్చు పెడతాడు రెజరుడ్గా ఉంటాడు కానీ డబ్బు ఖర్చు పెట్టకుండా మాత్రం ఉండడు అలాగని లిబరల్గా మాత్రం ఉండడు అనమాట సరేలే మీరు అడిగారు అడగాలనుకోండి ఎంత ఇస్తారో చెప్పండి ఎన్ని వేలు ఇస్తారో చెప్పండి కనీసం ఆ పదివేలనే తీసుకుంటాడు ఎంత ఆప్లికేషన్ అయినా సరే ఫ్రీగా మాత్రం సర్వీస్ ఇవ్వడు అది ఆయన గొప్పతనం ఇమ్మంది గారు జగే గారి కోసం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి సో ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వద్దామండి ఇప్పటికైతే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రత్యేకమైన విషయాలు మాతో నమస్తే ప్రేక్షకులకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ అన్ని కూడా ఎస్క్యూబ్ ఒరిజినల్స్ లో మీరు చూడొచ్చు